రైతులను నిలువున దోచుకుంటున్న నకిలీ విత్తనాల గుట్టు రట్టవుతోంది. తెలంగాణ సర్కార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు ఇంతకాలం దర్జాగా సాగిన నకిలీ దందాలకు చెక్ పెడుతున్నారు. వర్షాకాలం రావడంతో విత్తనాల కోసం ఓవైపు రైతులు ఆరాటపడుతుంటే నకిలీ విత్తనాలతో కోట్ల రూపాయలు సంపాదించేందుకు వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ విత్తనాల వ్యాపార కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని దాడులు జరుపుతున్నా వ్యాపారులు మాత్రం తమ బుద్ధి మార్చుకోవటం లేదు. కాలం చెల్లిన విత్తనాలను మరోసారి రీవాలిడేషన్ చేస్తూ మార్కెట్లోకి తెస్తున్నారు. అవి ఎంత మేరకు నాణ్యమైనవి అన్నది కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. నిబంధనల్లో రీవాలిడేషన్ చేయొచ్చు అని ఉన్న విసులుబాటును ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు రైతులకు ఏమాత్రం పనికి రాకుండా ఉన్న విత్తనాలను రెండు మూడు సార్లు మార్కెట్లోకి పంపుతున్నారు. నాసిరకం విత్తనాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం వ్యాపారులను వెనకేసుకొస్తున్నారు. విత్తనాల నాణ్యతపై ఏమాత్రం అవగాహన లేని పోలీసులను సైతం వ్యవసాయ శాఖ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్లోని పారిశ్రామిక బయోసీడ్స్ కు పెట్టింది పేరు. ఇక్కడి ఓ గోదాం నుంచి నాసిరకం విత్తనాలు మార్కెట్లోకి సరఫరా అవుతున్నాయన్న సమాచారంతో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాలను టన్నుల కొద్దీ రీవాలిడేషన్ చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్న విత్తనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. వ్యవసాయ అధికారులు మాత్రం పోలీసులకు వీటిపై అవగాహన లేదని చెబుతూనే రీవాలిడేషన్ పర్సంటేజీలలో లోపాలు తేలితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎవ్రీ కంపెనీ కూడా సిచ్యువేషన్ ఏంటంటే వన్స్ మార్కెట్లోకి సీడ్ వెళ్ళిన తర్వాత అది కనుక రిటర్న్ వస్తే కనుక దాన్ని మళ్ళీ కూడా వాళ్ళు జర్మినేషన్ చెక్ చేసుకొని జర్మినేషన్ కనుక కరెక్ట్గా ఉంటే దాన్ని మళ్ళీ రీవాలిడేట్ చేస్తారండి. అంటే మళ్ళీ కొత్త ప్యాకెట్లోకి మళ్ళీ చేసి లాట్ నెంబర్స్ చేసి పంపిస్తూ ఉంటారు. అయితే ఈ రీవాలిడేషన్ అనే ఆప్షన్ సీడ్ యాక్ట్లో ఉందండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎనీ అంటే యాక్ట్ పరంగా అయితే డీవియేషన్స్ లేవు. కాకపోతే ఏంటంటే మనం జర్మినేషన్లో ఏమన్నా ఆ పర్సంటేజ్ తక్కువ ఉన్నది ఏమైనా మార్కెట్లోకి పంపిస్తున్నారేమో అనేది ఒక సస్పెక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రస్తుతం నేను ఒక 500 కేజీలు ఇక్కడ స్టాక్ ఉంది కాటన్, సో 500 కేజీలకు కూడా నేను స్టాప్ సేల్ ఇష్యూ చేశాను. చేసి దాంట్లోంచి ఒక 2 లాట్స్ రెడీ టు మార్కెట్ ఉన్నాయి. సో ఆ 2 లాట్స్కు సంబంధించిన శాంపుల్స్ డ్రా చేసి మా ప్రభుత్వ ల్యాబ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ల్యాబ్ ఉంది, అక్కడికి పంపిస్తున్నాను. లేదండి, ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇవన్నీ కూడా ట్రూత్ఫుల్ లేబుల్డ్ సీడ్స్ అండి. మనము మనకు ఇప్పుడు అంటే ఇవన్నీ హైబ్రిడ్ సీడ్స్, బోల్గాడ్ సీడ్, కాటన్ వచ్చేసి ఇవన్నీ కూడా ట్రూత్ఫుల్ లేబుల్డ్. అంటే ఇది కంపల్సరీగా కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిలీజ్ చేసే వెరైటీస్ అండి మనకు. అంటే కాబట్టి ఏంటంటే వాళ్ళు మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లం ఏదన్నా అవుతే కనుక లైసెన్స్డ్ హోల్డర్ కాబట్టి కంపెనీ అది ఫీల్డ్లో ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మళ్ళీ తను యాక్ట్ కిందకు వస్తాడు, తన మీద చర్యలు ఉంటాయి. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కనుక జర్మినేషన్స్ కానీ అదర్ ఇష్యూస్ ఏమైనా వస్తే చాలా యాక్షన్స్ కూడా తీసుకున్నది పోయిన సంవత్సరము. కాబట్టి ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా మటుకు కంపెనీస్ వాళ్ళు వాళ్ళ మన ఇప్పుడు కాటన్ అయితే కనుక 70% జర్మినేషన్ ఉండాలి కాబట్టి ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిన తర్వాత. తెలంగాణలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాల గోదాములన్నీ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్నట్లుగా పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. కొద్ది రోజుల క్రితం బైరమల్గూడలోని ఓ గోదాముపై దాడి చేసిన పోలీసులు నకిలీ విత్తనాల కేంద్రాన్ని సీజ్ చేశారు. ఇప్పుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రూరు గ్రామ శివార్లోని సృష్టి విత్తనాల గోదాములో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు జరిగాయి. సృష్టి సీడ్స్ లో దాదాపు 2 గంటల పాటు సోదాలు నిర్వహించిన పోలీసులు నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో దాడులు నిర్వహించిన పోలీసులు యజమాని జానకిరామును అదుపులోకి తీసుకున్నారు. గోదాములో స్వాధీనం చేసుకున్న పత్రాలను నకిలీ విత్తనాలను పరీక్షల నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు.